రాష్ట్రంలో కరోనా కోరలు చేస్తున్న నేపథ్యంలో కొత్తగా 13 స్పెషల్ సబ్ జైళ్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో కొంతమంది ఖైదీలకు కరోనా పాజిటివ్ రావడంతో ప్రత్యేకంగా సబ్ జైళ్లను ఏర్పాటు చేశారు. కొత్తగా వచ్చే ఖైదీలకు కరోనా టెస్టులు చేసి పాజిటివ్ వస్తే ఆసుపత్రులకు తరలిస్తున్నారు. జైల్లో పరీక్షలు చేసేందుకు ఓ మెడికల్ ఆఫీసర్, పారామెడికల్ సిబ్బంది కూడా ఉన్నారు. ఖైదీల రక్షణ, కరోనా ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలపై జైళ్ల శాఖ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ జయవర్ధన్తో మా విజయవాడ ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో జైళ్ల శాఖ అధికారులు అయితే కనుక ఖైదీలకి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే తాజాగా ప్రభుత్వం కూడా ఇటు 13 సబ్ జైళ్ళు అనేది కూడా, స్పెషల్ సబ్ జైళ్ళు అనేది కూడా ఏర్పాటు చేయడం అన్నట్టు కూడా ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మరిన్ని వివరాలను అడిగి తెలుసుకునేందుకు మంత్రి, జైళ్ల శాఖ ఐజీ జయవర్ధన్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. చెప్పండి, అంటే రాష్ట్రంలో కరోనా భారీగా ఎక్కువ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో ఇటు ఖైదీలకి ఎటువంటి ఫెసిలిటీస్ తీసుకుంటున్నారు, అదే నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ని సబ్ జైళ్ళు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుసు? ఇప్పుడు కరోనా వ్యాపిస్తున్న తీరును బట్టి మన రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా ఒక జీవోని ఇవ్వడం జరిగింది. ఆ జీవో ప్రకారం ప్రతి జిల్లాలో ఒక సబ్ జైల్ని డెసిగ్నేటెడ్ జైల్ ఫర్ కరోనా అడ్మిషన్స్ అని, అంటే 13 జిల్లాల్లో 13 సబ్ జైల్స్ని డెసిగ్నేటెడ్ స్పెషల్ సబ్ జైల్, స్పెషల్ సబ్ జైల్ ఫర్ న్యూ అడ్మిషన్స్, అంటే కొత్తగా ఆ జిల్లాలో కొత్తగా వచ్చే ఖైదీలందరూ కూడా, కొత్తగా రిమాండ్కో జైల్స్కి వచ్చే ఖైదీలందరూ కూడా ఫస్ట్ ఆ పర్టికులర్ జైలుకి పంపవలసి వస్తుంది. వేరే జైల్స్కి ఎక్కడికి పంపరు, ఎందుకంటే ఆ జైలుకి వెళ్ళిన తర్వాత ఆ జైల్లో కరోనా టెస్టులు కండక్ట్ చేసి ఎవరైతే పాజిటివ్ వచ్చారో వాళ్ళని డైరెక్ట్గా కరోనా ఐసోలేషన్ సెంటర్, గవర్నమెంట్ సెంటర్కి పంపడం జరుగుతుంది. పాజిటివ్ రాని వాళ్ళని, నెగిటివ్ వచ్చిన వాళ్ళని 14 డేస్ అయిన తర్వాత వాడు ఒరిజినల్గా ఏ జైలుకి పంపించాలో ఆ జైలుకి ఆ స్పెషల్ సబ్ జైలు నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కరోనాని జైల్స్లో, అన్ని జైల్స్లో వ్యాపించకుండా జిల్లాలో ఒక జైలుకే కొత్తగా అడ్మిషన్స్ వస్తాయి కాబట్టి ఆ వస్తే, కరోనా వస్తే ఆ ఒక్క జైలుకే ఉన్న ఖైదీలకే రావడానికి అవకాశం ఉంది. మిగిలిన జైల్స్కి ఈ కరోనా ప్రాబ్లం లేకుండా, స్ప్రెడ్ కాకుండా నివారించడం జరుగుతుంది. అవన్నీ కూడా మేము ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ మండే నుంచి ఈ కొత్త జైల్స్ను ఫంక్షన్ చేయడం మొదలు పెడతాయి. సరే, అయితే ఇప్పటి వరకు కూడా ఎన్ని జైళ్ళు, అంటే ఎంతమంది ఖైదీలకి పాజిటివ్, కరోనా పాజిటివ్ వచ్చింది, అయితే వాళ్ళందరినీ కూడా ఎక్కడికి తరలించే పరిస్థితి? ఇప్పటి వరకు సుమారు వివిధ జైల్స్లో సుమారు 20 మంది ఖైదీల వరకు పాజిటివ్ రావడం జరిగింది. వాళ్ళు కూడా కొత్తగా జైలుకి వచ్చిన వాళ్ళ 2 రోజు 3 రోజు బయటపడడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా మేము ఐసోలేషన్ సెంటర్కి పంపించడం జరిగింది. అయితే వాళ్ళందరూ అసిమ్టమేటిక్ ఉన్నారు, ఎవరో సీరియస్గా లేరు. అందులో చాలామంది మళ్ళీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వెనక్కి రావడం జరిగింది. సార్, కొత్తగా వచ్చే వాళ్ళందరికీ ముందుగా టెస్టులు చేయకుండానే, అంటే లోపలికి అలౌ చేస్తున్నారా, లేదంటే అసలు ముందుగా టెస్టులు చేస్తున్నారు? పోలీస్ వాళ్ళు ఖైదీల్ని అడ్మిషన్ తీసుకొచ్చే, ప్రిజన్ అడ్మిషన్ తీసుకొచ్చే ముందుగానే వాళ్ళ శాంపిల్స్ని మెడికల్ అథారిటీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఆ రిసిప్ట్ని ఖైదీతో పాటు జైలు సూపరింటెండెంట్కి ఇవ్వడం జరుగుతుంది. 2 రోజు 3 రోజు మేము ఆ రిజల్ట్ ఆ మెడికల్ అథారిటీస్ తీసుకున్న తర్వాత పాజిటివ్ వచ్చిన కేసులన్నింటిని కూడా ఇమ్మీడియట్గా మేము గవర్నమెంట్ హాస్పిటల్లో షిఫ్ట్ చేయడం జరుగుతుంది. నెగిటివ్ వచ్చిన వాళ్ళని మళ్ళీ 14 డేస్ 15 డేస్ క్వారంటైన్లో పెట్టి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసి తర్వాత వాళ్ళని మెయిన్ జైల్లో షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ జైలు సబ్ జైల్లో, అంటే నోడల్ అధికారులు కూడా ఏమైనా ఏర్పాటు చేసే ఏమైనా ఉన్నాయంటారా, లేదంటే కనుక నార్మల్గానే వచ్చి టెస్టులు చేసి వెళ్ళిపోవడం ఏమైనా జరుగుతుంది? లేదు, అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ సబ్ జైల్స్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన ఆ సబ్ జైల్ కంట్రోల్ డైరెక్ట్గా పర్యవేక్షిస్తూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఒక డాక్టర్ని, పారామెడికల్ స్టాఫ్ని ఆ జైలుకి పంపించడం జరుగుతుంది. వచ్చిన ప్రతి ఖైదీని టెస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ టెస్ట్ చేసిన తర్వాత 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత టెస్ట్ రిజల్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఎవరైనా పాజిటివ్ వచ్చి ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్గా అదే జైలు నుంచి క్వారంటైన్ ఐసోలేషన్ సెంటర్కి పంపడం జరుగుతుంది. అంటే స్పెషల్ జైల్లో స్పెషల్గా రూమ్ ఏదైనా ఉంటుందండి, లేదంటే ఒక, అంటే ఖైదీలకి ఎంతమంది ఖైదీలకి ఒక రూమ్ అనేది? ఇప్పుడు వచ్చిన స్పెషల్ జైల్స్లో చాలా రూమ్స్, సబ్ జైల్స్లో చాలా బ్యారక్స్ రూమ్స్ ఉంటాయి కాబట్టి వచ్చిన వాళ్ళందరినీ కూడా సెగ్రిగేట్ చేసి డేస్ వైజ్ ఫస్ట్ డే 2 డేస్ ఒక రూమ్లో పెట్టడం జరుగుతుంది. తర్వాత నెగిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళని స్లోగా షిఫ్ట్ ఫేజెస్ వైజ్ వాళ్ళని వేరే జైల్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో కరోనా ఉద్రమిస్తున్న నేపథ్యంలో ఇటు జైళ్ళు కూడా, జైలు శాఖ అధికారులు కూడా తాజాగా సబ్ జైళ్ళను ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని చెప్తున్న ఐజీ జయవర్ధన్ గారు, అయితే ప్రత్యేకమైన అయితే కనుక ఖైదీలకు ఏర్పాట్లు చేస్తున్నామని కూడా తెలియజేస్తున్నారు. ఎవరైతే పాజిటివ్ వస్తున్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించి వాళ్ళందరినీ కూడా సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుందని కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది. వీడియో జర్నీ శ్రీనుతో సంతోష్,
విజయవాడ సివిఆర్ న్యూస్.